हाइड्रोलिक सिंगल लाइन पेपर प्लेट मेकिंग मिशन मिशन मन एला पेपर प्लेट तैयार क्लियर एक्सप्लेन सो मन इला रा मेटीरियल मन इला रा मेटीरियल मन इला बफे प्लेट तैयार अट द सेम टाइम टाइ मार्चकोनी मन इला स्क्वायर प्लेट्स अटे चित्रवस्त्रकार स्क्वायर प्लेट्स इलांट प्लेट्स मार्केट चाला बागा डिमांड सो इलांट प्लेट्स मन टाइ मार्चकोनी स्क्वायर प्लेट्स तैयार टाइ मार्चकोनी मन इला सिटिंग प्लेट्स बफे प्लेट्स तैयार अट द सेम टाइम टाइ मार्चकोनी इला सिटिंग प्लेट्स मन तैयार सो इप्पुडु मीकु ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవద్దని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్లో 1 HP మోటర్ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి మనం ఇచ్చే ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ కేటగిరీలో ఫిట్ చేసుకోవాలి సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే మనము ఏది లివర్ అంటారు గేర్ అంటారు ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వల్ల మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తాను సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి మనము నిమిషానికి బఫే ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10 15 ప్లేట్లు అది కూడా ఆపరేట్ చేసి ఆపరేటర్ మీద ఆధారపడుతుంది అట్ ద సేమ్ టైం మనం టై మార్చుకొని స్క్వేర్ ప్లేట్స్ ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేది మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో డై మార్చుకొని చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము సిటీ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా అర్థండి కలిసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మళ్ళీ మార్చాల్సి అవసరం దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా వినండి సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్ ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు ఆగితే ఇలా ప్లేట్ తయారైంది సిల్వర్ ప్లేట్ కూడా మనం కలర్ కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ పెట్టి మనం తయారు చేసుకుంటాం ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగాలి ఆగిన తర్వాత మనము ఈ గేర్ ఇదే గేర్ని ముందు మనం తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా రకరకాల షీట్ పెట్టేసి మనం ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ఈ గేర్ ప్లేట్ ఈ విధంగా తయారు
కలే కానీ బ్యాక్ సైడ్ ఫ్లాగ్ కానీ నీట్గా ఉంది. ప్లేట్ ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు చేయొచ్చు. ప్లేట్ ఈ ప్లేట్ ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనం ఇదే మిషన్లో ట్రే మార్చుకొని మనకు కావాలంటే ట్రే మార్చుకొని పలుచని పదార్థాలు పెట్టుకుంటే ఏ ముందు పెట్టిన ప్లేట్లు మనము ఇది మినిమం 3, 4, 5, 1, 2, 3, 4 ఇలాంటి ట్రై మార్చుకొని కంపల్సరిగా ట్రై మార్చుకొని ఇదే సిమిలర్ విషయంలో మనము టేస్ట్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా పెట్టేసి మనకు కావాల్సిన సీజన్ పెట్టేసి మనం గేర్ని ఇలా వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగితే మనకు ప్లేట్లో ఇలాంటి డెప్త్ ఇలాంటి షేప్ ఇలాంటి ఆధారం ఉంటుంది. కంపల్సరిగా షీట్ పెట్టిన తర్వాత మనం గేర్ లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి మనం ప్లేట్ ఇలా డెప్త్ ఆధారం వస్తుంది కంపల్సరిగా. ఈ విధంగా మనం ఇదే గేర్ మనం ఈ విధంగా ప్లేట్ తయారు చేస్తాం. మనం 4 షీట్ పెట్టాం కదా, 1, 2, 3, 4 ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో మనము ట్రై మార్చుకొని స్క్వైర్ టేప్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే సింగిల్ టైం మిషన్లో ఎక్స్ట్రా టై కొనుక్కొని స్క్వైర్ టేప్ ప్లేట్గా తయారు చేసుకుంటే ఈ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఈ ప్లేట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంది, చాలా తక్కువ మార్కెట్లో చాలా ట్రెండింగ్ గల పేపర్ వేసి ఈ ప్లేట్ కూడా మీకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ ప్లేట్కి ఈ ప్లేట్కి మనకు వచ్చే లాభాలు దీని మీద 5% తగ్గుతుంది, స్క్వైర్ ప్లేట్ మీద ఎక్కువ ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా స్కిల్ అయితే మనం ఇలాంటి ప్లేట్ తయారు చేసుకుంటూ మనము టైర్ మార్చుకొని ఇలాంటి ప్లేట్ కూడా తయారు చేసుకుంటుంది. సో ఈ స్కిల్ లైఫ్ మిషన్ మనకి మన మిషన్ పొందిన తర్వాత మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఫ్రీగా ఇవ్వండి. సో ఇలాంటి ఎమర్జెన్సీగా ఈ టైంలో కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి. సో మిషన్తో పాటు ఇలాంటి స్విచ్ బోర్డ్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వండి.